కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పజెప్పింది కాబట్టి నేనే రివ్యూ మీటింగ్ వస్తానని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా సహచర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలము, మా భువనగిరి పార్లమెంటు అసెంబ్లీలోని కోఆర్డినేటర్లు అందరితో కలిపి మా ఇంటికి వచ్చి స్వయంగా రివ్యూ మీటింగ్ తీసుకోవడం జరిగింది. చాలా విషయాలు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు పోవాలనే విషయం మీద ముఖ్యమంత్రి గారు, మేమందరం కూడా మా సూచనలన్నీ తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా ఒక మంచి డైరెక్షన్ ఇచ్చిండ్రు. ఏ విధంగా ముందుకు పోవాలి, నామినేషన్ ప్రోగ్రామ్ కానీ, కార్యకర్తల సమావేశం కానీ, ఈ పేద ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీ స్కీమ్ గురించి, మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఏ విధంగా ప్రజల్లోకి పోయి మనం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుచుకోవాలనో ఒక సూచనలు చేయడం జరిగింది. చాలా డీటెయిల్ మీటింగ్ అయింది చాలా వరకు. నిజంగా ఈరోజు ఒక యువకుడు గత 20 సంవత్సరాలుగా యూత్ కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీకి, ఎన్ఎస్యూఐ యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నో సేవలు చేసిన చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అధిష్టానం టికెట్ ఇచ్చిన తర్వాత చాలామంది యువకులు మా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛందంగా కూడా మేము కాంగ్రెస్ పార్టీలో చేరతామని కూడా ఎంతోమంది యువకులు వస్తున్నారు. ఈరోజు తప్పకుండా మేము, మా సహచర ఎమ్మెల్యేలు, మా విప్ గారు, ఐలయ్య గారు ఇక్కడ ఉన్నారు, మేమందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చేసి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాన్ని 2 లక్షల మెజార్టీకి తగ్గకుండా గెలిపించుకోవాలని చెప్పి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజల్లోకి విస్తృతంగా రేపు రంజాన్ పండుగ సందర్భంగా ఒక్కరోజు ఖాళీ ఉంచి 12వ తారీఖు నుంచి ప్రజల్లోకి పోయి తప్పకుండా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలో మేము డిసైడ్ చేసినాం. మాకు అసలు నిజంగా చెప్పాలంటే భువనగిరి పార్లమెంట్లో టీఆర్ఎస్ పార్టీ అనేది మొత్తం చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మరి బీజేపీ పార్టీ వాళ్ళు అనుకున్నంత భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో లేదు. కాబట్టి మా గెలుపు తథ్యం అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తప్పకుండా 2 లక్షల మేరతో గెలుస్తామన్న నమ్మకం నాకుంది. అలాగని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా ఎవ్వరు కూడా గెలుస్తామని చెప్పి ఇంట్లో కూర్చోవద్దు. రాత్రి బగలు 24 గంటలు మే 13 పోలింగ్ అయ్యేంత వరకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భువనగిరి పార్లమెంటులోని ప్రతి నియోజకవర్గంలో మనము ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పోకుండా ఒక పెద్ద మెజార్టీతో గెలవాలన్న లక్ష్యంతో ముందుకు పోవాలని చెప్పి కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తున్నారు.